మోడీ నివాసం వద్ద ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే నిన్న వచ్చినటువంటి యొక్క మ్యాండేటరీకి ఒక శుభవార్త ఆంధ్రాకి రాబోతుందా అంటే ఏం చెప్తారు అయితే మోడీ నివాసంలో అమిత్ షా కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ భేటీ దేనికి సూచకం అయితే నిజంగా ఎన్డీఏ ఒక ఎన్డీఏ కూటమిలో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళ పాత్ర ఏంటి అయితే మోడీ వీళ్ళని స్పెషల్గా పిలిచడానికి ఉన్నటువంటి గల కారణాలు ఏంటి ఎలాంటి బహుమతులు మన ఎన్డీఏకి రాబోతుంది ఏదైతే కూటమికి రాబోతుంది ఆంధ్రాకి అనేది ఇప్పుడు చాలా హాట్ హాట్ చర్చలు అయితే నడుస్తున్నాయి అయితే వీటి మీద మనతో పాటు విశ్లేషిస్తానికి కనకదుర్గ వర్లమాని గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వారి వారితో మనం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్తే మేడం నిన్ననే మనకు వచ్చినటువంటి ఒక మ్యాండేటరీ ఏదైతే ఉందో ఏదైతే కౌంటింగ్ డే రోజే టీడీపీకి వన్ సిక్స్టీ ఫోరు అదేవిధంగా వైసీపీకి పదకొండుతో మాత్రమే సరిపెట్టారు అయితే ప్రజా తీర్పు అనేది ఎంత అనూహ్యంగా ఉంటుంది ఎంత పెను మార్పులు తీసుకొస్తుంది అనేది నిన్నటితో పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యేలాగా మనకి ఏపీకి సంబంధించినటువంటి ఒక కౌంటింగ్ అనేది మనకు తెలిసింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా నిన్న కౌంటింగ్ జరిగిపోయింది హుటాహుటిన ఇప్పుడు మోడీ గారి నివాసంలో చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నడ్డా కావచ్చు అమిత్ షా కావచ్చు వీరందరూ ప్రముఖులు భేటీ కాను కానుండవు ఇక్కడ ఏపీకి ఏం అడగబోతున్నారు ఏపీ ప్రయోజనాల కోసం అక్కడ ఏం జరుగుతున్నాయి అసలుకి ఏదైనా సరే ఏపీకి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు చూస్తారా నైరుతి రుతుపవనాలు వస్తూ ఎన్ని మంచిది పనులు చేస్తుందా ఓ పక్క వాతావరణం చల్లని చల్లబరిచింది తర్వాత ప్రజల్ని సంతోషంగా ఉంచడానికి చూస్తోంది చిరు చినుకులు పడుతున్నాయి అన్నమాట అంటే మంచి చినుకులు అవి మనకి ఏ రకంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది తెలుగుదేశం పని అయిపోయింది అనుకున్న తరుణంలో ఈ ఐదేళ్లు వాళ్ళు పట్టిన ఓపికకి వాళ్ళు ప్రజల్లో తిరగడానికి ఆ ప్రజలు ఇచ్చిన కానుక నిన్న నూట అరవై నాలుగు సీట్లు అసలు అంటే ఒక బంపర్ మెజారిటీ కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు ఇచ్చారు మనందరం కూడా నూట నలభై ఐదు మహా అయితే నూట అరవై దాకా వస్తాయని అనుకున్నాము నూట నలభై ఐదు నుంచి నూట అరవై దాకా వెళ్ళొచ్చని నూట అరవై నాలుగు ఇచ్చారు ఇప్పుడు ఎంపీలు కూడా మనకి పదహారే తెలుగుదేశం చేతిలో ఉన్నాయి మళ్ళీ రెండు జనసేన పద్దెనిమిది సీట్లు బీజేపీ బీజేపీ తర్వాత బీజేపీ తర్వాత సో ఈ రెండు ముఖ్యం సో ఒకప్పుడు ఎలాగైతే ఆయన ఎన్డీఏలో చక్రం తిప్పారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అదే పని జరుగుతుంది అంటే కాలం మార్పు అనేది ఏ రకంగా ఉంటుంది చూడండి ఎన్ని ఋతువులు వచ్చి వెళ్ళినా కూడా వసంత ఋతువు వస్తూనే ఉంటుంది ఆ రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్రానికి మళ్ళీ వచ్చింది గతంలో రెండుసార్లు ప్రధానమంత్రిని చేస్తే లేదు నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం మా తెలుగు వాళ్ళే ముఖ్యం మా తెలుగు ప్రజల అభివృద్ధే ముఖ్యం నాకు అనుకుంటూ ఆయన ప్రధానమంత్రి అటువంటి ఒక పోస్ట్ కాదనుకున్నారు ఆయన మీకు గుర్తుంటే ఎన్నికల ముందు మన ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు గారు నేను ప్రైమ్ మినిస్టర్ని అవుతాను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని అన్నాడు ఫ్రెండ్ తీసుకురాబోతున్నానని థర్డ్ ఫ్రెండ్ కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయనకే దిక్కు లేకుండా ఉంది ఒకటి రెండోది ఈరోజు బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సమాధి అయిపోయింది దీనికి రెండు రీజన్స్ చెప్పుకోవాలి ఒకటి ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు రెండు కూతురు కోసం ఆయన బీజేపీకి ఓటు ఓట్లన్నీ త్యాగం చేశారా ఈ రెండు సందేహాలు ప్రజల్లో ఉన్నాయి అంతే కదా ఇంత ఒక్క సీటు కూడా రాకుండా ఎలా ఉంటుంది అనే ఒక సందేహం అందరిలో ఉంది కాబట్టి ఎగిరెగిరి పడకండి అని కాలం చెప్తుంది అనమాట ఆయన చూపించిన అహంకారానికి అది పరాకాష్ట ఈయన చూపించిన వినయానికి ఈయనకి రాష్ట్రం మీద ఉండే ఒక అభిమానానికి ఈరోజు ఆయనకి మళ్ళా అక్కడ చక్రం తిప్పే అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఓ పక్క బీజేపీతో ఆయన అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి మోదీ గారు నిన్న నెగ్గుతూనే మధ్యాహ్నమే మోదీ గారు మాట్లాడారు తర్వాత అమిత్ షా గారు మాట్లాడారు వీళ్ళని రమ్మన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇంకో పక్క ఇండియా కూటమి కూడా ఆహ్వానం తెలిపింది మీరు మాతో వచ్చి కలవండి మా కూటమిలో మీకు ఉపప్రధాని పోస్ట్ ఇస్తామని అంటే కాలం కలిసి రావటం అంటే ఇదే అంటే మనిషి నిరీక్షణకి ఎప్పుడూ కూడా ఒక మంచి ఇది దొరుకుతుందండి ఒక ఫలం దొరుకుతుంది సో ఆయన ఐదేళ్లు పడ్డ కష్టానికి ఈరోజు మళ్ళీ ఆయన మొహంలో ఒక వెన్నెల మనం చూస్తున్నాం ఆ చంద్రుడి వెలుగులు చూస్తున్నాం మనం సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒకటే చెప్పారు నేను కూటమి ఇది పాటిస్తాను ఆ నీతిని పాటిస్తాను అన్నారు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇది అంటే ఆలోచించాలి మనం వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళిపోంగా అవకాశం వచ్చిందని వెళ్ళిపోకూడదు ప్రోజ్ అండ్ కాన్స్ ఆలోచించాలి కూటమిలో ఉన్నప్పుడు అన్ని నీతి నిజాయితీ కూడా మనం చూపించుకోవాలి ఒకటి రెండవది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనకిప్పుడు రాజధాని అంశం ఉంది తర్వాత అభివృద్ధి అనేది చాలా ముఖ్యం రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం చాలా వెనుకబాటుకు గురైంది తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కావాలి ఇవన్నీ కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ వెళ్తూ ఆయన అప్పులు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు పదమూడున్నర లక్షల కోట్లు అది కేంద్రమే చెప్పింది అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఏమేమి అవినీతి జరిగిందో ఎంతంత నిధులు మళ్లించారో ఇప్పుడు లోటు బడ్జెట్లు ఏమున్నా ఇవన్నీ చూసుకుని అవి కూడా వాళ్ళ ముందు పెట్టాలి నిధులు కావాలని సో ఇలా చాలా అంశాలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఆయన తెలివిగా అంటే ఆలోచించే వ్యక్తే అందులో సందేహం లేదు ఆయన కూడా అదే చెప్పారు ఇవన్నీ కావాలి కాబట్టి నేను ఆలోచించుకుని అక్కడ ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్పతనం ఎందుకంటే ఆయన విజన్ ఏంటి అనే దానికి మనం మాట్లాడుకుంటున్నాం ఆ డెబ్బై నాలుగేళ్ళు వచ్చేసాయి ముసలాడైపోయాడు ముసలాడు అయిపోయాడు ఈయన ఏం చేస్తాడు అని విర్రవీగిన వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక రూపాయి తీసుకొచ్చారా లేకపోతే ఒక అమరావతిని సాధించుకోగలిగారా అంటే ఒక రాజధానిని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడా ఒక రైల్వే జోన్ తీసుకొచ్చాడా ఎంతసేపు వెళ్ళడం చేతులు కట్టుకుని నిలబడడం తన సిబిఐ కేసులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవటం అయితే ఇక్కడ మనము సుదీర్ఘమైనటువంటి ఒక ఐదు సంవత్సరాల వైసీపీ పరపాలన చూసిన తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో బాబుగారు మాత్రమే ఇప్పుడు ఏపీకి ఒక న్యాయం చేయగలుగుతారు అమరావతిని రాజధాని చేయగలుగుతారని చెప్పేసి అయితే ఎన్ ఎన్నుకున్నారు అయితే ఇలాంటి సందర్భంలో వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి మోడీతో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా మంచి ఒక ప్యాకేజ్ గతంలో కూడా చెప్పుకున్నావు ఒక స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు లేదా స్పెషల్ స్టేటస్ కావచ్చు ఇలాంటి వాటి మీద చర్చ జరిగి ఖచ్చితంగా రాజధాని అతివేగంగా నిర్మిస్తానికి ఏదైనా సరే నిధులు నియామకాలు మాట్లాడే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఒకటి ఉంది మనకి లేదు ప్రత్యేక ప్యాకేజ్ కూడా అడిగారు గతంలో అయినా సో వాటి మీద ఎక్కువ పట్టుబట్టి వాటిని సాధించడానికి చూడాలి ఎందుకంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా చాలా వేగవంతంగా జరగాలి ఇప్పుడు ఖచ్చితంగా అమరావతే మనకి రాజధాని ఇంతకాలం రాజధాని లేకుండా ఐదేళ్ళు మనం చాలా బాధలు పడ్డాం అంటే మనకు ఒక దిక్కు లేకుండా అయిపోయింది అలాంటిది ఈరోజు ఇక్కడ హైదరాబాద్ కూడా కోల్పోయాం మనం అయిపోయింది పదేళ్ళు కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన ఆలోచిస్తారు అడుగుతారు కూడా అందులో సందేహం లేదు మనకి సో చూద్దాం మేడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి కోసం ఖచ్చితంగా మోడీ గారి నుంచి ఎలాంటి నిధులు లేదంటే ఎలాంటి ఫలితాలు ఎలాంటి గిఫ్ట్స్ రాబోతున్నాయి అనేది మరికొద్దిసేపట్లో అయితే వెల్లడించనున్నారు సో చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే